ఎవరేం మాట్లాడినా ఎదురు చెప్పకుండా నోరు మూసుకోవాల్సి వస్తుంది. అయ్యగారు మినిస్టర్ కావాలి, అప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి. అయ్యా, ఏంటయ్యా అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? అయ్యా, ఇది చాలా చిన్న విషయం. మనమే అనవసరంగా వాడితో పెట్టుకుని వాణ్ణి పెద్దవాణ్ణి చేశామా అనిపిస్తుంది. ఎలక్షన్ దగ్గర పడుతుంది, పార్టీ పనులున్నాయి, మీటింగ్ పెట్టాలి, ప్రచారం చేయాలి. ఈ సమయంలో వాణ్ణి గురించి ఎందుకయ్యా ఆలోచిస్తారు? మీ అబ్బాయి గారు తిరుగుచ్చాడు అనుకోండి, వాడు సంగతి చూసుకుంటాడు. లేదా ఎలక్షన్ అవగానే నేనే వాణ్ణి వేసేస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. సరే, మీరు ఎలక్షన్కి కావాల్సిన ఏర్పాట్లు చేయండి. ప్రోగ్రామ్ ఏంటో చెప్పండి, నేను వస్తాను. నేను గురించి ఆలోచిస్తున్నావరా? మీ మధ్య లవ్ ఏంటని అడిగేవే. నువ్వు అడిగిన తర్వాతే తన్ని బైక్ ఎక్కించుకున్నానరా? అదే ఇంకా లాస్ట్ టైం ఏమనిపించిందిరా? తప్పులు చేసేవాడు ఆధీనంలో చదువుల తల్లి ఉండకూడదు అనుకున్నానరా? అంతకంటే ఇంకేం లేదు. కానీ వాడు నన్నే చంపడానికి ప్రయత్నించాడు, నాతో పాటు స్వాతిని కూడా చంపాలనుకున్నాడరా? మరి తను టీవీలో చేసిన రచ్చకి చూస్తూ వదిలేస్తారా? మరి ఏం చేయమంటావురా? ఎవర్రా? ఏందయ్యా మీ అందరమగాలో ప్రాణభయం కనపడుతుంది? రౌడీలను పంపించాడు, సెట్ అవ్వలేదు, పోలీసులను పంపించాడు, ఇప్పుడు మిమ్మల్ని పంపించాడా? నేను ఇక్కడికి వచ్చింది ఆయనకు తెలియదు బాబు. ఆయన నీ మీద చాలా సీరియస్గా ఉన్నాడు, అందుకే ఈ పోలీసులు గుండాలు. ఆయనకున్న కెపాసిటీ ఏంటో నీకు తెలుసా? రాజకీయాల్లోకి రాకముందు వైన్ షాపులు బిజినెస్ చేసేవాడు. హోదా పెరిగాక వైన్ షాపులు లాగానే స్కూల్స్ ని కాలేజెస్ ని బిజినెస్ లా మార్చేశాడు. తనకి 2 స్కూల్స్, 5 కాలేజెస్ ఉన్నాయి. అందులో ఒక కాలేజ్ మాత్రమే తన పేరు మీద, మిగతావన్నీ బినామీ పేర్లే. అందులో మా కాలేజ్ ఒకటి. ఆ కాలేజీలు స్కూల్ మీద వచ్చే ఆదాయం పక్కన పెట్టేయండి, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎవరికీ తెలియని మ్యాటర్ ఒకటి ఉంది. ఒక్కొక్క కాలేజీలో లేని కోర్సులకు కూడా ప్రతి సంవత్సరం 10,000 ఫామ్స్ ఇష్యూ చేస్తున్నారు. మన జనాల గురించి తెలిసిందేగా, ఏం జరిగింది ఏంటి అనేది అసలు సరిగ్గా ఆలోచించకుండా అప్లై చేసిన కోర్సుకి అడ్మిషన్ రాలేదనేసరికి మనకంటే మార్కులు ఎక్కువ వచ్చిన వాడికి ఇచ్చుంటారులే అనుకుంటారు. కానీ వాళ్ళు అమ్మిన ఫామ్ విలువ 800 రూపాయలు. ఈ డీటెయిల్స్ అన్నీ మాకు తెలుసు బాస్, అయినా మేము పట్టించుకోలేదు. ఆయన నిన్ను లేపేద్దామని నిర్ణయించుకున్నాడు. నేనే ఎలక్షన్ అయిందాక కాస్త ఆగమని చెప్పాను. ఈ గ్యాప్ ను ఉపయోగించుకో, నీ కుటుంబానికి ప్రమాదం వచ్చేలా ఉంది. ఏం వినాలి? ఆయన దగ్గర ఉన్నంతసేపు ఆయన చెప్పిందని తీసుకొచ్చి మా చెప్తారు. ఇప్పుడు మేము చెప్పిందంతైనా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పరని ఏంటి గ్యారంటీ? బయలుదేరండి. మనం రాత్రి పగలు కొట్టుకు చేస్తున్నా ఒక్క ఆలోచన కూడా రావట్లేదు. పెద్ద ఆయన ఏదో ప్లాన్తో వచ్చాడు, చెప్పనవచ్చు కదా. ప్లానా? ప్లాన్ లవి ఏటిని తెలిస్తే ఇలా డమ్మీ క్యాండిడేట్గా ఎందుకు నిలబడతాను? అంటే తమరు కూడా చేతులు ఊపుకుంటూ వచ్చారా? ఇన్నాళ్ళ నా రాజకీయ చరిత్రలో మంచి మనిషిని పేరు సంపాదించుకున్నాను. పార్టీలో టికెట్ అడిగితే డబ్బులు అడుగుతున్నారు. అదే రంగాలాంటి వాళ్ళకి డబ్బుంది, అధికారం కూడా వాళ్ళకే వెళ్తుంది. నేను మీ మంచి కోరి వచ్చాననుకోకండి, ఇందులో నా స్వార్థమూ ఉంది. ఈ ఎలక్షన్ అయిపోతే ఇక నేను జీవితాంతం డమ్మీగా నిలబడాల్సిందే. ఇప్పుడు నేను నిలబడాలంటే ఒకటే మార్గం, అది నీ చేతుల్లో ఉంది. మామా, వీడేదో ఆవేశంలో ఉన్నాడ్రా, మనకు ఉపయోగపడతాడేమో. అంబేద్కర్ నగర్ మీ ఏరియానా? అవును బాబు. పని అయిపోద్దులేండి. నమస్కారం అయ్యా. ఎప్పుడొచ్చావు? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అంతా బాగానే ఉంది అయ్యగారు. ఏం లేదు, రేపు సమబంతి పెడదామనుకుంటున్నాను. ఎక్కడ? మా ఏరియాలో. ఇప్పుడు ఇది అవసరమా ఎలక్షన్స్ ముందు పెట్టుకొని? బాగా నొక్కేయడానికి ప్లాన్ చేసావా? దానికి అసలు ఖర్చే లేదయ్యా, మా వాళ్ళు చూసుకుంటున్నారు. సరే, నేను వస్తాను, ఏర్పాట్లు చేసుకోండి. ఏది ఇస్తే తాగేస్తారా వద్దనుకోండి యాదవులు. తమ్ముడు రెంటి అనా, టీ తీసుకోనా? ఏంట్రా గెడ్డం పెంచేసావు, మాలేమైనా వేస్తున్నా ఏంటి? ఏ నోరు మీరా, ముందాడు ప్రాబ్లం సాల్వ్ అవని అయిపోయాక తీసేస్తలే. ఇదిగోరా మామ. అయితే ఇదే భోజనాలు పెట్టే ఏరియా అనమాట. అయినా అడిగి ఇంత బిల్డప్ అవసరం అంటారా? వాడు ఎలాంటి వాడైనా మనం చేసే చేయాలి. దెబ్బ కళ్ళు తిరిగిపోవాలి. ఏదో ఒకటి చేయండి బాబు. అలా ఉంటే ఏర్పాట్లు తనయ్యా, చూడరా అప్పుడే ఫేస్ లో కలొచ్చేసిందే, తల కిరీటం పెట్టి కూర మిషన్ పెడితే కింగే, డౌటే లేదు. రే మామా, రేపు రచ్చ రచ్చ చేసి పడేయాలరా. ఏయ్ అదేం వద్దురా, దానికి వేరే వాళ్ళు ఉన్నారు. పెద్దానా, రేపు మీ వాళ్ళు కావాలి. ఏరా మామా, మేము దానికి పనికిరామా? రేయ్, నా విజయంలో మీరు పాలు పంచుకోవాలరా. మీరెప్పుడు నా వెనకాల ఉండాలరా, దీనికి వేరే వాళ్ళు ఉంటారులే. ఆ మందుగాడేడి? మందు బాబులం మేము, మందు బాబులం. నమస్తే బ్రదర్, ఏదో మేము వచ్చి అక్కడ అల్లరి చేయాలని చెప్పారంట. అది ఇక్కడ కాదు,